बहुमान तंत्री रेडव उपवास दिन देवा सन्नीधान मे चेरटक कृपक स्तोत्रा एंतम गोपवारी भाग्यम ले प्रव्वा अल्लम इंत गोप्या देवा स्तोत्रा तंजुर मा तो माटी प्रभा महिमपरचन प्रभा स्थित पैन तीर आशीर्वकमान प्रार्थि प्रभ्वा प्रार्थना समय में मैं प्रार्थनल आल की प्रभ्वा जवाब दयचेयन एंतमंदते लाइव तंत्री जॉन एंतमंदते काफरेन जॉन अवतारो वारू चेस्तुना प्रार्थन अंगीकरिंचुमनी मी नामानिकी महिमकरंगा जवाबुलु वाळ्ळु पोंदनट्लु मीरे सहायं चेयमनी येसुक्रीस्तु नाममंदु प्रार्थिंचि वेडुकोनुचुन्नानु तंड्रि आमेन्। सिंहासनासीनुडा यूदा गोत्रपु सिंहमा सिंहासनासीनुडा यूदा गोत्रपु सिंहमा दावीदु चीगुरु देवतनया देव गोरे पिल्लौ नीवे स्तुतुलकु योग्युडौ अल्लेलुया मा महाराजा होसन्ना अल्लेलुया श्री येसु राजा राजु प्रतिवाणि मोकालु वंगवले प्रभुवुला प्रभुवु राजुला राजु प्रतिवाणि मोकालु वंगवले प्रभु येसु क्रीस्तु देवुडनी प्रतिवाणि नालुक ओप्पवले प्रभु येसु क्रीस्ते देवुडनी प्रतिवाणि नालुक ओप्पवले अल्लेलुया मा महाराजा होसन्ना अल्लेलुया श्री येसु राजा स्वरूपी सर्वैश्वर्यमुलकु सृष्टिकर्तवे सर्वाधिकारी सत्यस्वरूपी सर्वैश्वर्यमुलकु सृष्टिकर्तवे महिमा प्रभावमुलु इह परमुललो प्रभुवा पोंदर्हुडौ महिमा प्रभावमु इह परमुललो प्रभुवा पोंदर्हुडौ अल्लेलुया आ महाराजा होसन्ना अल्लेलुया श्री येसु राजा आ
ఒమేగామెన్ననువాడ యుగ యుగముల కుమారాజా అల్ఫా ఒమేగామెన్ అనువాడ యుగ యుగములకు మహారాజా నామములన్నిట ఉన్నత నామం ప్రణుతింతు నిన్నే కృపామయా నామములన్నిట ఉన్నత నామం ప్రణుతింతు నిన్నే కృపామయా హల్లెలూయా మా మహారాజా హోసన్నా హల్లెలూయా శ్రీ యేసు రాజా హల్లెలూయా 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 నాన్న తండ్రి థ్యాంక్ యూ ప్రేమతో హల్లెలూయా ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా ప్రేమతో నిన్ను ఆరాధింతును మేఘస్తంభమై ఉన్నానంటివి అగ్నిస్తంభమై ఉన్నానంటివి మేఘస్తంభమై ఉన్నానంటివి అగ్నిస్తంభమై ఉన్నానంటివి శ్రమ వెంబడి శ్రమలొచ్చిన నిన్ను విడువను మరువనంటివి శ్రమ వెంబడి శ్రమలొచ్చిన నిన్ను విడువను మరువనంటివి ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును కన్న తల్లి వలె ఆదరించితివి కన్న తండ్రి వలె జాలి చూపితివే కన్న తల్లి వలె ఆదరించితివే కన్న తండ్రి వలె జాలి చూపితివే కన్న వారైన నిన్ను మరచిన కరుణ చూపి నన్ను ఆదరించితివే కన్నవారైన నన్ను మరచిన కరుణ చూపి నన్ను ఆదరించితివే ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును హల్లెలూయా హల్లెలూయా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది, నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. అంధకారపు లోయలలో నేను నడచినను, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి యేసయ్యా. నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి, కన్న తండ్రివి నీవని నిన్ను కొను
దండిగా నీ కై ఫలింతును యేసయ్యా నీదు ఆత్మతో నిండుగా నన్ను నీపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీవు చేసిన మేలనునే మెట్లు మరదు ప్రభు నీ కొరకునే సాక్షిదై ఇలాలో జీవింతును హల్లెలూయా సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుతమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తా
కాలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తాళంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవు కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం దేవుడు మరి యొక్క ఉపవాస దినం ఈ రెండవ 10 రోజుల ఉపవాస దినాలలో 2వ రోజులోనికి దేవుడు తన మహా కృపను మనకు అనుగ్రహించి తన శక్తినిచ్చి పరిశుద్ధాత్మ తోడును మనకిచ్చి ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో ఆ సన్నిధిలోకి నడిపించిన దేవాదేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచాం. ఇప్పుడు చిన్న స్తుతి ఆరాధన చేసుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుని తన ఆత్మతో నింపునట్లుగా ఆయన ఆత్మచేత నడిపించినట్లుగా అందరం కూడా కళ్ళు మూసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎందరైతే దూరాన సుదూరాన సమీపాన దేవుని సన్నిధిలో కూడి ఉన్నారో అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దయచేసి ఈ సమయము దేవునితో మేలు పొందుకున్నటువంటి సమయం అండి ఇది. ఆయన ద్వారా మేలు పొందుకుంటున్నటువంటి సమయం ఇది. కనుక ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశీర్వదించే దేవుణ్ణి నిత్య జీవం అనుగ్రహించే సర్వశక్తి కలిగిన దేవుని మన సమాధానకర్త అయిన దేవుణ్ణి మనసారా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రం నాయన స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం క్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదురు క్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు వాణి గాన ప్రతి గానములు చేయుచు ముందును పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు వాణి గాన ప్రతి గానములు చేయుచు ముందును ప్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధింతురు ప్రియేక శాపము పాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసే
పాపము పాపిన రక్షణతోన రోగాల పర్వము ముగిసెనేమి వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే ప్రియకదేవు చప్పట్లతో స్తోత్రం కేరూపులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు ప్రియక దేవుడైనా యెహోవాను నా నిత్యవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే నా నిత్యవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే ప్రియక దేవుడైనా యెహోవాను కెరూబులు స్థితిని మార్చిన స్తుతులతోన హృదయము పొంగి పొర్లెని నా స్థితిని మార్చిన స్తుతులతోన హృదయము పొంగి పొర్లెని జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే ప్రియక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు ప్రియక దేవుడైనా యెహోవాను నా శాపము పాపిన రక్షణతోన రోగాల పాపము ముగిసెనే నా శాపము పాపిన రక్షణతోన రోగాల పర్వము ముగిసెనే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే ప్రియక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు
ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందును పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందును హల్లెలూయా స్తోత్రం 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 త్రియేక దేవుడైనటువంటి మా గొప్ప దేవ నిత్యము పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని గాన ప్రతి గానములతో స్తుతింపబడుతున్న దేవ ఆరాధింపబడుతున్న దేవా కొనియాడబడుతున్న నా తండ్రి నీకే వందనములు స్తోత్రములు యేసయ్యా అవును తండ్రి మా శాపములను బాపుటకు తండ్రి మా రోగముల నుంచి విడిపించుటకు తండ్రి ప్రభువా నశించిపోతున్న మమ్మల్ని రక్షించుట కొరకు ప్రభువా నాయన నీ పరిశుద్ధతను విడిచి తండ్రి మా యొక్క దరిద్రతను మీరు ధరించుకొని భూలోకానికి దిగివచ్చి ప్రభువా మమ్మల్ని అందరినీ రక్షించిన దేవా నీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి 10 రోజుల ఉపవాస దినాలలో ప్రభువా 2వ దినము నాయన ఈ రీతిగా నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించినందులకై అవును తండ్రి ఈ లోకంలో ఏ పాపమైతే మా మీద ఏలుబడి చేస్తుందో ఏ శాపమైతే మమ్మల్ని మా కుటుంబాల మీద ఏలుబడి చేస్తుందో వాటి నుంచి విడుదల పొందుటకు ప్రభువా నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకే వందనాలయ్యా అవును తండ్రి మేము ఏ రీతిగా సిద్ధపడవలనో ఏ రీతిగా తండ్రి మాకు మా కుటుంబాలకు వ్యతిరేకంగా రూపింపబడుతున్నా పని చేస్తున్నా అంధకార శక్తులు శాపములు ఏ రీతిగా విరగొట్టుకున్నావన్న ప్రభువా ఈ రాత్రి వేళ ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి తండ్రి ప్రతి ఒక్కరిని నీ యొక్క విజయ పదములో నడిపించమని తండ్రి ఈ దినము ఎవరి మీద శాపమనే కాడి ఇంతవరకు మోస్తూ ఉంటున్నారో ఏ కుటుంబంలో అయితే ఆ శాపమనే కాడి ఉంటుందో దాన్ని విరిచి వేయమని యేసు నామములో అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఈ యొక్క 10 రోజుల ఉపవాస దినములో 2వ రోజు ఉపవాస దినానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ ఎందరైతే దూరాన సుదూరాన సమీపాన లైవ్లో కాన్ఫరెన్స్లో ఈ యొక్క సమయంలో ఈ యొక్క సన్నిధితో ఏకీభించిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను హల్లెలూయా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గడిచిన దినము ఈ యొక్క ఉపవాస దినాల యొక్క ప్రతిరోజు అంశాలలో మొదటి రోజు మన యొక్క పాపముల నుండి ఏ రీతిగా విడుదల పొందవలనో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యొక్క జీవితం నుండి మనం ఒక పాఠాన్ని తెలుసుకున్నామండి ఒక మార్గాన్ని తెలుసుకున్నాం ఎందరైతే పాపాత్మురాలను నమ్మినటువంటి ఆ దేవుణ్ణి పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ విశ్వాసం ఉంచిన ఆ దేవుని మీద ఎవరైతే కూడి వచ్చిన వారో విన్నారో వారు కూడా అదే విశ్వాసంతో అదే నమ్మకముతో పాపాలు ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు ప్రారంభించినాడండి హల్లెలూయా హల్లెలూయా ఈ దినం మనం మీద మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఎన్నో కాల సంవత్సరాల నుంచి ఏలుబడి చేస్తున్నటువంటి శాపములను ఏ రీతిగా విరగొట్టుకోవాలి మనమును ఆశ్రయించబడకుండా మనమును దీవించబడకుండా మన కుటుంబాల్లో మన జీవితాల్లో సంతోషము సమాధానము లేకుండా ఈ శాపములు అనేటివి
చాలా బలముగా పనిచేస్తున్నాయండి. చాలామంది సహజముగా ఈ ఒక మాట అంటా ఉంటారు, మా పెద్దలు ఏ పాపం చేసినారో, మా పూర్వీకులు ఏ ఘోరం చేసినారో, ఈ జన్మలో ఈ యొక్క పాపము మేము అనుభవిస్తున్నాం, ఈ కష్టాలు మేము అనుభవిస్తున్నాం అని చెప్పి అనేక మంది తెలియకుండానే కదా మన నోటి ద్వారా పలుకుతూ ఉంటాం. నిజమేనండి, అది అక్షరాల నిజమే. మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదములు, అవిధేయతలు, మోసములు, భయంకరమైనటువంటి పాపపు జీవితం జీవించినటువంటి ఆ యొక్క శాపములు మన మీద ఏలుబడి చేస్తున్నాయండి. పరిశుద్ధ గ్రంథం నాపటగది ఇది దేవుని యొక్క గ్రంథంలో దేవుడి మాట సెలవిస్తున్నాడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, హల్లెలూయా, స్తోత్రం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించదను. చూడండి, మనము తెలియకుండానే మా పెద్దలు చేసిన పాపము శాపములు మా మీద ఎల్లుబడి చేస్తానని మనం అంటూ ఉంటాం. అంతేకాదండి, ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో నేను కూడా అదే మాటను, మన పూర్వీకులు చేసిన పాపాలు, మన పూర్వీకులు చేసినటువంటి అనుభవించినటువంటి వాళ్ళు పొందుకునే శాపాలను మనము కూడా వారసత్వంగా అనుభవిస్తూ ఉన్నాం. ఆస్తులే కాదు, కొద్దిమంది చెప్తూ ఉంటారు డాక్టర్ల దగ్గరికి పోతే నాకు ఈ రోగం వచ్చింది ఆ రోగం వచ్చిందంటే, మీ పెద్దలకు ఎవరికైనా ఉన్నింది ఆ పూర్వీకులకు ఇది అని ఒక 3-4 తరముల వరకు వెనక్కిపోతారు వాళ్ళు, అడుగుతారు. అంటే వంశ పారంపర్యంగా కూడా ఇవి రోగాల రూపంలో శాపములు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయండి. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ రాత్రి వేళ ఏ శాపమైతే నీ మీద ఏలుబడి చేస్తూ ఉందో, ఏ శాపమనే కాని నీ మీద భారముగా మోపబడి ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క రాత్రి వేళ దాన్ని నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శాపం అనేది ఎప్పుడు మొదలైందంటే, ఈ యొక్క సృష్టిలో ఏ జ్ఞానవంతుడు కూడా ఏ గ్రంథాలలో కూడా శాపం ఎప్పుడు ప్రారంభమైందో తెలపలేదండి. ఎక్కడ కూడా లేదండి శాపం ఇప్పుడు ప్రారంభమైంది. ఒక పరిశుద్ధ గ్రంథంలో తప్ప, బైబిల్లో తప్ప శాపము ఈ సృష్టిలో ఎప్పుడు ప్రారంభమైందో ఎవరు చెప్పలేరు. శాపం అంటున్నారు కానీ ఈ శాపం అనే వేరు ఎక్కడ మొదలైంది, ఎక్కడ శాపం అనే విత్తనం విత్తబడింది అని మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 3వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ఈ యొక్క మానవుల మీద ఏలుబడి చేస్తున్నటువంటి శాపం అనేది మొట్టమొదటిగా ఏదేను వనములో ప్రారంభమైందండి. ఏదేను వనములో ప్రారంభమైంది, దేవుని యొక్క స్వరూపమున కలగజేయబడినటువంటి ఆదాము అవ్వలు పరిశుద్ధతతో పరిశుద్ధాత్మ చేత తయారు చేయబడినటువంటి ఆ ఇరువురు కూడా ఎంతో పరిశుద్ధతతోనూ దేవుని యొక్క మహిమతోనూ దేవుని ముఖాముఖిగా చూసేటువంటి అంత యొక్క గొప్ప భాగ్యముతో వాళ్ళు జీవిస్తున్నటువంటి తరుణంలో, దేవుడు ఏ చెట్టు పండు అయితే తినవద్దన్నాడో, ఏ పని అయితే చేయొద్దన్నాడో, సర్పం యొక్క మాయ మాటలు ఆ యొక్క హవ్వ విని ఆ యొక్క పన్నును తినిందండి. ఆ పన్నును తినడం ద్వారా ఎప్పుడైతే ఆ పన్ను తినిందో ఆమె యొక్క కళ్ళు తెరవబడినాయని మనకు వాక్యములు తెలియజేస్తూ ఉంది. ఆదాము హవలిద్దరు యొక్క కళ్ళు తెరవబడినాయి. ఏం కళ్ళు తెరవబడినాయి అంటే, మహిమ కలిగినటువంటి కన్నుల నుండి, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి కన్నుల నుండి పాపపు కన్నులుగా తెరవబడినాయండి. అర్థమైందా నా మాటలు? అంతవరకు కూడా ఆదాము హవ్వల యొక్క ఏమి చూస్తున్నారంటే మహిమను చూస్తున్నారండి. పరిశుద్ధాత్మతో స్వచ్ఛమైనటువంటి కళంకము లేని మచ్చర లేదని కదా, ఎలాంటి
చెడు కోరికలు లేనటువంటి స్వచ్ఛమైన నిష్కలంకమైన చూపు చూస్తూ ఉన్నారండి. అలాంటి వారి యొక్క కన్నులు ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండు తిన్నారో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఆనాడు తెరవబడినటువంటి ఆ పాపపు కళ్ళు నేటి వరకు కూడా మనందరి మీద అది ప్రభావం చూపిస్తూ ఉంది. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? ఈ రోజుటి వరకు కూడా మన చూపులో పరిశుద్ధత లేదు. మన చూపు చూసిన ప్రతి ఒక్కటి కూడా చెడ్డగా కోరుకోవడం, చెడ్డగా చూడడం చూడండి. అయితే దేవుని బిడ్డలారా, ఏ బిడ్డలనైతే ఆ సాతాను అనే సర్పము మోసం చేసిందో మొట్టమొదటిగా ఆ సర్పము దేవుని చేత శపించబడిందండి. దేనికోసం శపించబడింది? మోసము చెప్పి మోసపుకరమైన మాటలు చెప్పుట వలన సర్పము శపించబడింది. 3వ అధ్యాయం 14వ వచనం ఆదికాండం చదవండి. అది ఏమంట, మొట్టమొదటిగా శపించబడింది ఎవరంటే సర్పం. మొట్టమొదటి శిక్ష అనుభవించింది కూడా సాతానే, అవునా కదా? లూసిఫర్ అనుకునింది దేవుని కంటే, సృష్టికర్త కంటే ఆ పైన ఉన్నత సింహాసనం మీద నేను ఆశీర్వదతాను అని చెప్పి ఎన్నో గర్వించింది. గర్వించినప్పుడు దేవుడు ఏం చేసినాడు? శిక్షించి పాతాళంలో తోలేసినాడు. అంధకార చీకట్లో ఆమె దాన్ని బంధించినాడు. నాటి నుండి ఆ యొక్క సర్పము మనమల్ని మోసం చేస్తూ ఉందండి, మోసం చేస్తూ ఉంది. ఈ దినము కూడా అనేక మందిని ఇలాంటి మాటల చేత అనేక మందిని మోసగిస్తున్నామండి మనం. మాయ మాటలు చెప్పి, కాని మాటలు మాట్లాడి, సర్పం వలె మన పితృల మొదలుకొని నేటి వరకు కూడా మోసపుచ్చు మాటలతో శాపాలు తెచ్చుకొని ఉన్నాము. మొదటి శాపం ఆడ ప్రారంభమైంది. రెండవ శాపం చూసినట్లయితే ఇదే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తూ ఉందండి. నేల శపించబడినది. ఏంటి నేల శపించబడింది? ఏ నేల శపించబడిందంటే, ఏ పరిశుద్ధతనైతే ఆ ఫలమిచ్చిన చెట్టు ద్వారా తన బిడ్డలు కోల్పోయారో, ఆ చెట్టు ఏ నేల మీద అయితే ఫలించిందో ఆ స్థలాన్ని దేవుడు శపించినాడు. ఆ భూమిని శపించాడండి. ఆ భూమిని శపించడం ద్వారా ఈ దినము వరకు కూడా మనమందరము కూడా ఆ శాపాన్ని ఏం చేస్తున్నామండి? భరిస్తున్నాం. చూస్తున్నాం కదా, అందరం విత్తుతున్నాం, అందరం కష్టపడి చెమట కాచి పంటలు వేస్తూ ఉన్నాం. కానీ ఆ భూమి ఏం చేస్తూ ఉంది? మన కష్టార్జితానికి తగిన పంట ఇవ్వడం లేదు. అంతేకాదండి, మొన్న టర్కీలో ఏం జరిగింది? కొన్ని వేల మందిని మింగేసిందండి, భూకంపం ద్వారా మింగేసింది. అంటే భూమి శపించబడినది. కనుకనే నేటి వరకు కూడా అనేక మంది భూమిని నమ్ముకొని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. అప్పుల పాలై కదా, పంటలు పండక సమాధానం లేక అప్పుల పాలై అనేక మంది చనిపోతున్నారండి. శాపం, శాపం. ఎందుకంటే తినకూడనటువంటి దాన్ని, ఇవ్వకూడని ఫలము ఇచ్చిన భూమి శపించబడింది. అదే రీతిగా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి ఫలాలు ఇస్తున్నాం? మనము కూడా ఆత్మ ఫలములనేటివి ఇవ్వకుండా శరీర అనేటువంటి ఫలములతో మన శరీరాల ద్వారా శాపాన్ని తెచ్చుకుని ఉన్నాం. తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయి అని చెప్పి మనం ఈ శరీరం కోసము మనము
అద్భుతమైనటువంటి పనులన్నీ చేస్తున్నామండి. గనుకనే మన పూర్వీకులు చేసిన పాపాలు దోషములు మనము చేస్తున్న పాపములు శాపములుగా మారి మన మీద మన కుటుంబముల మీద మన పిల్లల మీద బలముగా పనిచేస్తున్నాయండి. అందుకే పిల్లలలో అనేక మంది కుటుంబాల్లో చూస్తే అన్ని ఆస్తులు ఉంటాయి, మంచి రాబడి ఉంటుంది, కానీ బిడ్డలలో ఆశీర్వాదం ఉండదు. ఎవరన్నా అడిగితే మా కుమారుడు నా మాట వినడం లేదయ్యా, ఎదురిస్తున్నాడు, చెడు అలవాట్లు నేర్చుకున్నాడు, చెడు సహవాసం చేస్తున్నాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితితో. ఎందుకు కుటుంబాలలో పిల్లలు మన మాట వినడం లేదంటే మన మీద ఏం వెలుబడి చేస్తున్నాయని అర్థం, శాపములు వెలుబడి చేస్తున్నాయండి. మన కుటుంబంలో ఎందుకు సమాధానం లేదంటే శాపములు వెలుబడి చేస్తూ ఉన్నాయి. మన కుటుంబాలలో సమస్తము, ఒక సహోదరి నాకు ఫోన్ చేస్తుందండి, ఆమె కూతురు డాక్టర్, పీజీ చేసింది ఆమె, ఎప్పుడు అడుగుతుంది అయ్యా నా కూతురికి మంచి సంబంధం చూడయ్యా. ఎంత తెలుసా ఆమె వయసు? దాదాపు 36-37 సంవత్సరాలు. చూడండి శాపమండి. ఎందుకు ఈ విధంగా నిదానం అయిపోతున్నాయి? ఆశీర్వాదాలు ఎందుకు నిదానం అవుతున్నాయి? సంతానం ఎందుకు నిదానం అయిపోతుంది? భార్యాభర్తల మధ్య ఎందుకు సమాధానం లేకుండా పోతుంది? ఎందుకు విడాకులు తీసుకొని విడిపోతున్నారంటే, కుటుంబాలు ఎందుకు చల్లా చెదురవుతున్నాయంటే శాపం ఏలుబడి చేస్తుండడం వల్ల. అది పూర్వీకుల నుంచి మీ పితరుల నుంచి పొందుకున్న స్వాస్థ్యముగా మీ మీద అది ఏలుబడి చేస్తూ ఉంది. అది గమనించుకోవాలి మనం. నేను ప్రార్థన చేస్తున్నానే, నేను ఉపవాసం చేస్తున్నానే, నేను భక్తిగా ఉన్నానే అంటే కాదండి. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే, మన పూర్వీకులు మన పితరులు 3-4 తరముల వెనకల నుంచి కూడా వాళ్ళు చేసిన పాపాలను దేవుని దగ్గర మనం ఏం చేయాలా? క్షమాపణ వేడుకోవాలా. అప్పుడే మన కుటుంబాలలో ఆశీర్వాదాలు శాపాలు పోయి ఆశీర్వాదాలు మారుతాయండి. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. మీకు బైబిల్లో నుండే ఒక ఉదాహరణ నేను తెలియజేస్తానండి. బైబిల్ నుండే దావీదు మహారాజు ఉన్నాడు. దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత రాజుగా ఇజ్రాయేల్ దేశం మీద అవుటకు కృప చూపించాడండి. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, శాపములు అనేది ఏ రీతిగా మనిషిని విడవకుండా పతనం చేస్తాయో మేము జ్ఞాపకం చేసేదానికి విషయాలు చెప్తున్నాను. ఒకసారి యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరిగితే రాజు యొక్క లక్షణం ఏమంటే, రాజు యుద్ధానికి ముందు ఉండాలా? యుద్ధానికి ముందు రాజు ఉండాలా? కానీ ఆ దినం ఏం జరిగిందంటే, ఈ యొక్క దావీదు యుద్ధానికి పోలేదండి. యుద్ధానికి తన తన అల్లుడైన మేనల్లుడైనటువంటి యోవాబును తన సైనికులందరినీ కూడా యుద్ధానికి పంపించినాడు. ఈయన ఏమో అంతఃపురంలో హాయిగా తినుకుంటూ సుఖిస్తా అన్నాడు. దావీదు రోజుకు 3 దేవునికి ప్రార్థన చేస్తాడండి. రోజుకు 7 దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. ఇది దావీదులో ఆయనలో ఉండేటువంటి భక్తి. అయితే దేవుని బిడ్డలారా, ఆ రోజు 3 చేసే ప్రార్థన చేయలేదు. 7 చేసే స్తుతి చేయలేదండి. సాయంకాలము నిద్రపోయి లేచి తన మిద్ద మీద తిరుగుతూ ఉన్నాడండి. తిరుగుతూ ఉంటే తన అంతఃపురం నుంచి అట్లా చూసినప్పుడు అతని కంటికి ఒక చూడకూడని దృశ్యము కనిపించిందండి. ఒక చూడకూడని దృశ్యం కనిపించింది. ఎప్పుడైతే ఆ చూడకూడని దృశ్యము చూచాడో వెంటనే తనలో సాతానుడు ప్రవేశించినాడు. తప్పుడు ఆలోచనలు ప్రారంభమైనాయి, తప్పుడు బుద్ధి ప్రారంభమైంది, తప్పుడు కోరికలు ప్రారంభమైనాయండి.
వెంటనే ఆ స్త్రీ ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఆ స్త్రీ యొక్క ఆ దృశ్యాన్ని చూచి వెంటనే ఆ స్త్రీని కావాలని ఇష్ట కోరినాడండి. కోరి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సేవకులను పంపించి ఆ స్త్రీని పిలిపించుకొని పాపం చేశాడండి. పాపం చేశాడు. ఆ స్త్రీ ఇంకొకరి భార్య. దేవుని యొక్క ఆజ్ఞలలో వేరొకని భార్యను మీరు ఆశించకూడదని వాక్యం ఆయన యొక్క ఆజ్ఞలలో ఉంది. కానీ ఈ దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాక మూడు రోజుకు మూడు మార్లు ప్రార్థించడం ఆ రోజు చేయకపోవడం వల్ల, దేవుణ్ణి ఏడు మార్లు స్తుతించకపోయి ఆరాధించకపోవడం వల్ల అతనిలో ఏం ప్రవేశించిందంటే సాతాను ప్రవేశించింది, సర్పం ప్రవేశించింది, కామం అనేటువంటి పాపం ప్రవేశించిందండి. ప్రవేశించి ఆ స్త్రీతో పాపం చేసేటట్లుగా చేసిందండి. అయితే దేవుని బిడ్డలారా, పాపం చేసిన వాడు పశ్చాత్తాపడాలనా? పశ్చాత్తాపలేదండి. పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపలేదు, పాపాన్ని కప్పుకోవాలని చూసినాడండి. పాపాన్ని కప్పుకోవాలని చూసినాడు. ఏ స్త్రీతో అయితే ఆయన పాపం చేశాడో ఆమె ఒకరోజు వచ్చింది రాజు దగ్గరికి. అయ్యా, నువ్వు చేసినటువంటి పాపం వల్ల నేను ఇప్పుడు గర్భవతినైనాను. అయితే ఏమంటే అదే సమస్య, నా భర్త ఊరియా నీ సైన్యంలో ఒక సేవకుడు, ఆయన యుద్ధంలో ఉండి ఇప్పటికీ 9 నెలలు పైన అయిపోయింది. ఆయన ఇంటిని విడిచి ఆయనకు నాకు సంబంధం లేక 9 నెలలు పైన అయిపోయింది. కానీ ఇప్పుడు ఆయన వస్తే ఈ యొక్క పాపం ఎవరి ద్వారా, నేనేం చెప్పాలయ్యా అంటే ఏం చేశారు తెలుసా? తను చేసిన పాపాన్ని కప్పుపుచ్చుట కొరకై యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాను పిలిపించాడండి. పిలిపించి అతనితో చెప్తాడు, అయ్యా కొద్ది రోజులుండి లక్షణంగా నీ భార్యతో ఉండి సంతోషం కాపురం చేసి పోయా అని చెప్తే ఆ సైనికుడు అంటాడండి, రాజా అది మనకు ఇజ్రాయెల్ పౌరులుగా మనకు తగదది. ఒక ప్రక్క మన సోదరులు, మన బంధువులు, మన దేశ ప్రజలందరూ కలిసి శత్రువులతో యుద్ధము చేస్తూ ఉంటే నేను ఇక్కడ నా భార్యతో సుఖిస్తూ నేను ఆనందిస్తూ ఉండడం అంటే అది మన ఇజ్రాయేలీలకు తగని పనేది. నన్ను క్షమించయ్యా, ఆ పాపం నేను చూడండి. ఆ సైనికు ఉన్నటువంటి జ్ఞానము కూడా దావీదుకు లేకుండా పోయింది అక్కడ. అయితే దేవుని బిడ్డలారా, ఇతనికి టెన్షన్ ఎక్కువైపోయింది దావీదుకు. అయ్యో ఏం చేయాలా, ఇక్కడ చూస్తేనేమో ఈమెకు నెలలు పాపము పెరుగుతూ వస్తుంది, ఇక్కడేమో ఇతను ఒప్పుకోవడం లేదని చెప్పి సరే నువ్వు వెళ్ళు అని చెప్పి అతన్ని అక్కడికి పంపించి యుద్ధానికి పంపించి యుద్ధంలో ఆ ఊరియాను చంపేటట్లుగా ఒక కుట్ర పన్ని హత్య చేస్తాడండి. చూడండి ఎంత అన్యాయస్తుడో, ఎంత పాపానికి ఓడగట్టుకున్నాడో చూడండి దావీదు. ఇంత ఘోరము చేసిన తర్వాత అప్పటికన్నా పశ్చాత్తాపులై ఏమైనా దేవుని దగ్గరకు వచ్చాడా? రాలేదండి. నిన్న ఎందుకు ఇంత వివరాలుగా చెప్తున్నా అంటే శాపం ఏ రీతిగా ఏలుబడి చేస్తుందో దావీదు జీవితంలో నుంచి మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఎప్పుడైతే కప్పిపుచ్చుకోవాలని, మూయపెట్టాలని హత్య చేసేదానికి నరహంతకుడుగా మాన్నాడు దావీదు, దేవుని యొక్క కోపము దావీదు మీదకి వచ్చిందండి. చూడండి ఆ యొక్క పాపం చేసినటువంటి ఆ స్త్రీతో ఆమెను వివాహం చేసుకుంటాడండి. వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క కుమారుడు జన్మిస్తే దేవుడు ఆ కుమారుని మొట్టమొదటిగా అతను చనిపోయేటట్లుగా చేస్తాడని ఆ చిన్న బిడ్డని. ఎందుచేతనంటే దావీదుకు ఆ బాధ ఏందో తెలియాల. నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరకు వచ్చి, ఇదిగో దేవుడు నీకు ఆ బిడ్డను ఉంచాడు, ఆ పాపములు నీకు లేకుండా చేస్తాడయ్యా అంటే దేవుని దగ్గర ఆ రూములోకి పోయి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడండి దావీదు. కానీ దేవుడు ఒప్పుకోడండి. ఇదే పశ్చాత్తాపము. ఆమెతో ఆ రోజు పాపం చేసినప్పుడే
చేసింటే ఒకవేళ క్షమించుండేనేమో దేవుడు, కనికరం చూపించుండేమో దేవుడు. అంతేకాకుండా ఏమంటాడంటే ఒక అద్భుతమైన మాట అంటాడు దేవుడు, దావీదు నువ్వు కోరకుండానే, నువ్వు ఆశించకుండానే, నన్ను అడగకుండానే నిన్ను ఇంత గొప్పవానికి ఆశీర్వదించానే. ఒకవేళ ఆ స్త్రీనే నీకు కావాలంటే నన్ను అడిగితే నేను నీకు ఇవ్వరా? ఇంతగా ఆశీర్వదించిన నిన్ను ఆ స్త్రీ విషయంలో నేనేమన్నా వెనకాడతానా? ఇంత గొప్ప మాట చూడండి దేవుని యొక్క ప్రేమ. దావీదు దేవునికి అవిధేయత చూపించాడండి, దాని ఫలితముగా తను కోరుకుని తను ఆశించినటువంటి కుమారుని దేవుడు లేకుండా చేశాడండి. అంతేకాదండి, రెండవ సంఘటన చూసినట్లయితే 2 సమూయేలు 13:32 ఉందండి. దావీదుకు శాపము ఏ రీతిగా దావీదును బాధ పెట్టిందో చూడండి. అబ్షాలోము చెల్లెలు, మహా అందగత్య. అబ్షాలోము దావీదు కుమారుడే, ఆమె కూడా దావీదు కుమార్తెనే. ఆమె చాలా అందగత్య అండి. అయితే అమ్నోను అనేటువంటి ఇంకొక కుమారుడు కూడా దావీదుకున్నాడండి. ఈ అమ్నోను అనేటువంటి వ్యక్తి తన చెల్లెలైనటువంటి ఆమెను బలాత్కారంతో నాశనం చేస్తాడండి. అంటే అన్నా చెల్లెళ్ళే పాపము చేసేటట్లుగా దేవుడు అనుమతిచ్చాడండి. ఎందుచేతనంటే ఈయన చేసిన పాపానికి ఇది, ఈయన అనుభవిస్తున్న శాపం అది. మొదటిగా తను చేసినటువంటి ఆ యొక్క బత్సేబ దగ్గర చేసిన పాపానికి ప్రతిఫలంగా కుమారుని ఆశించాడు, కానీ దేవుడు దానిని కూడా దూరం చేశాడు. రెండవదిగా బాధ ఎట్లుంటుందో ఇంకా తెలియాలని, అయిన వాళ్ళు దూరం అయితే ఎంత హృదయము బాధకరంగా విచారకరంగా ఎంత ఏమి కోల్పోయామో అర్థం కావాలని దావీదుకు అమ్నోను ద్వారా పాపం చేపిస్తాడండి. అంతేకాదండి, అంతేకాదు ఆ యొక్క అమ్నోను ఈ అబ్షాలోము చంపేటట్లుగా చేస్తాడండి. అబ్షాలోము చంపేస్తాడు అమ్నోను. తన చెల్లెల్ని, సొంత తనకు కూడా చెల్లెలు కావాల్సినటువంటి, వరుసకు చెల్లెలు కావాల్సినటువంటి ఆ స్త్రీని ఇతను మానభంగం చేశాడని ఆ అబ్షాలోము పోయి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తావని చెప్పి అమ్నోను చంపేస్తాడండి. చూడండి, అప్పుడు ఆ యొక్క పరిస్థితి దావీదు జీవితంలో మనం ధ్యానించినట్లయితే, 2 సమూయేలు 13 చదివినట్లయితే ఆ పరిస్థితులలో దావీదు ప్రార్థిస్తాడు, పగవానికి కూడా శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదని దేవునికి ప్రార్థన చేస్తాడండి. ఒక్క పాపము చేయడం ద్వారా, ప్రార్థన చేయకపోవడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించకపోవడం ద్వారా, తను చేసిన పాపము ద్వారా ఎంత ఘోరమైన శ్రమలు శాపాలు అనుభవిస్తున్నాడో దావీదు. కుమారులు కుమారులే చంపుకోవడం ప్రారంభమైంది. సొంత కూతురునే ఒక కుమారుడు పోయి మానభంగం చేయడం, చూడండి ఏ కుటుంబంలోనో ఈ రీతిగా జరుగుతుందా? ఎంత ఘోరము కదా. శాపం అండి ఇది, శాపం ఇది. తర్వాత మూడవది చూసినట్లయితే అబ్షాలోము అండి. అబ్షాలోము దావీదు కన్న కుమారుడు, అయితే దావీదును చంపాలని వెంటబడ్డాడండి. కొడుకు చేతిలో ప్రాణహాని తండ్రికి, పరిగెత్తాడు, అరణ్యాలు పరిగెత్తాడు, ఎక్కడెక్కడో పరిగెత్తాడు, కానీ చివరికి ఒకని చేతిలో, యోవాబు చేతిలో అబ్షాలోము చనిపోతాడండి. కళ్ళ ఎదుటనే తన సంతానం ఒక్కొక్కరు కూడా తను ప్రేమించేవారు, ఆయన ఇష్టపడేవారు, దావీదు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరిని చూసి ఆయన ఆనందిస్తున్నాడో, ఒక్కొక్కరిని దేవుడు లేపేసుకుంటా పోతున్నాడండి. శాపం, శాపం, శాపం. నాలుగవదిగా చూసినట్లయితే అదోనియా అనేటువంటి ఇంకొక కుమారుడు అండి. మొదటి రాజులు 21:25 ఉంది. యెహోయాదా కుమారుడైన బెనయాకు చెప్పి ఆ యొక్క అదోనియాను కూడా చంపించేశాడండి. చూడండి, నలుగురు కుమారులని ఒక్క పాపానికి ప్రతిఫలంగా, చేసినటువంటి ఒక్క పాపానికి ప్రతిఫలంగా నలుగురు కుమారులు శాపం ద్వారా బలి అయ్యారండి. ఈ రాత్రి వేళ
ఈ మాటలను ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఒక తల్లిగా ఉంటున్నావేమో, నువ్వు ఒక తండ్రిగా ఉంటున్నామో, జాగ్రత్త. మూల్యము చెల్లించక మానరు. పాపానికి ప్రతిఫలంగా చెల్లించాల్సిందే. అయితే ఇవన్నీ కూడా ఈ జరిగిన శాపంలో ద్వారా సంభవించే ప్రతి పరిస్థితి కూడా ఆ దినంలో ఆ దావీదు కాలములో శాపం నుంచి విమోచించేటికి క్షమాపణ లేదండి, విడుదల లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం పనిచేస్తూ ఉన్న కాలం అది, ధర్మశాస్త్రము పనిచేస్తున్న కాలం అది. ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారు కనుక శాపములతో వారి కుటుంబాలను, వారి వంశావళిని నాశనం చేసుకుంటూ వచ్చినారండి. అయితే దేవుడు కనికరపుణ్యుడండి, ఆయన ప్రేమయున్న దేవుడు, మనల్ని ఎంతగానో ఇష్టపడి కోరుకునే దేవుడండి ఆయన. గనుక ఆయన ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కలిగి ఉన్న పాపముల నుంచి, వాళ్ళు పొందుతున్న ఆ యొక్క శ్రమల నుంచి, దోషముల నుంచి, వారి మీద ఏ శాపములైతే ఏలుబడి చేస్తున్నాయో వాటి నుంచి విడిపించి ఆయన బిడ్డలుగా చేర్చుకోవాలనేదే దేవుని చిత్తమైందండి. గనుకనే ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుడు ఒక ప్రణాళికను వేసి శాపాన్ని నూతన నిబంధన ప్రజలముగా, క్రొత్త నిబంధన ప్రజలముగా మన కొరకు ఆ శాపమనే కాడిని యేసుక్రీస్తు ప్రభుల వారు విరగొట్టారండి. హల్లెలూయా. గలతీ పత్రిక 3:10-14 మనం చూసినట్లయితే, గలతీ పత్రిక 3:10-14 చూసినట్లయితే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. చూడండి, ధర్మశాస్త్రం విధించినది. ధర్మశాస్త్రం ఏం విధించింది? ఎవరైతే పాపము చేస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా చేస్తారో, 10 ఆజ్ఞలకు అతిక్రమంగా వ్యతిరేకంగా ఎవరు జీవిస్తారో వారికి మరణం అనే శిక్ష. అంతే, క్షమాపణ లేదు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివినట్లయితే, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అదే 14:4 చూసినట్లయితే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అంటే మనమే. అన్యజనులు కానివారు ఎవరంటే ఇశ్రాయేలీలు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ. అన్యజనులు ఎవరు కాదంటే ఇశ్రాయేలీలు అండి. వారు వాగ్దాన పుత్రులు. అబ్రహాముతో వాగ్దానం చేయబడినటువంటి సంతతి. కనుక వారు నా స్వజనం అంటాడు దేవుడు. మనమందరము కూడా అన్యజనులమే. అయితే ఇక్కడ ఏముందంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఏదంటే, అబ్రహాము సంతతి ద్వారా ఇజ్రాయేలులో, ఏ ఇజ్రాయేలు అయితే నా సొంత జనాంగము, నా సంతతి వారని దేవుడు అన్నాడో, ఆ యొక్క గొప్ప వాగ్దానము, ఆయన బిడ్డలముగా మనము కూడా మారుట కొరకై అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకు అనుగ్రహించుట కొరకై క్రీస్తు మన కోసము శాపమై, అదే వచనంలో ఉంది చూడండి, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ స్వజనముకైతే ఆ యొక్క శిక్ష నుంచి విమోచన లేదో,
ఆ యొక్క పాపానికి ప్రతిఫలం వాళ్ళు అనుభవించారో ఆ శిక్షను మనకు లేకుండా చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనే శాపముగా మారి, శాపముగా మారడం అంటే దరిద్రంగా జన్మించడం అని అర్థం. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఎంతో దరిద్రమైనది. ఈ జన్మ ఈ భూమిలో యేసు ప్రభు లాగా పుట్టినటువంటి వ్యక్తి ఏ ఒక్కరు కూడా లేరు. పశువుల పాకలో ఎవరన్నా పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏ ఒక్కరు లేరండి. పశువుల పాక ఎట్లుంటుందో, పశువులు ఉండేవాళ్ళ దగ్గర పోయి అడగాలి, చూడాలి మనం పోయి, ఆడ ఉండే ఎంత నీట్నెస్గా ఉంటుందో, ఎంత మంచి వాసన వస్తుందో అలా చూడండి. అదండి శాపం అంటే. మనందరి కొరకై ఆ శాపాల నుంచి, ఎందుకంటే మనమందరం కూడా శరీర క్రియల చేత, మన యొక్క శరీర క్రియల చేత దేవునికి శిక్షకు పాత్రములుగా ఉంటే, ప్రతి ఒక్కరము అందరం మనము నరకానికి పోతే పరలోకంలో ఉండేది ఎవరింగా? దేవుని చిత్తం అది కాదు. మనమందరినీ కూడా పరలోకంలో చూడాలనేది ఆయన చిత్తమై ఉన్నది. అందుకే యోహాను స్వార్త 3:16 ఒక మాట అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని. ఎంత ప్రేమించామంటే ఎంతో, ఇన్ఫినిటీ. దానికి అంతము లేదు, దానికి మార్కింగ్ లేదు. ఎంతో విస్తారమైన ప్రేమ. ప్రేమ ఎంత ప్రేమించాడంటే మన కొరకై ఆయన ప్రాణమించేంతగా ప్రేమించాడండి. అయితే మనకేమి లాభం? అయితే యేసయ్య మన కొరకు చనిపోయినాడు కదా, ఇంకా మన ఇష్టానుసారంగా బ్రతకచ్చు కదా, మనం ఇంకా పాపాలు చేయొచ్చా, నా ఇష్టప్రక కళ్ళు ఏం కోరుకుంటే చేయొచ్చా, శరీరం మీద ఆశిస్తే చేయొచ్చా? కాదండి, దానికోసం కాదు, దానికోసం కాదు. ధర్మశాస్త్రము ఈ ఒక మాటలో ఉంది చూడండి, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనైనారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట ఎందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడినది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఎవరం కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళం ఎవరం కూడా నిలబడలేము. ఎందుకంటే ఎంతో కఠినమైనది అది, ఎంతో భారమైనది అది, మనం ఎవరం కూడా దాన్ని చేయలేం. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చిన్న కార్యం మన కొరకు జరిగించి ఆ మార్గం ఒక దారి చూపించినాడు. ఇదిగో ధర్మశాస్త్రం నుంచి దాటుకొని నీతిమంతులుగా దాటుకున్నట్టుకు మార్గం లేదయ్యా, ఇదిగో నేను మార్గం వేస్తున్నా, ఈ మార్గంలో మీరు నడవండి అని చెప్పి ఆయన ఆ మార్గాన్ని మనకు చూపించాడండి. చూద్దామా, రోమియోలో రాసినటువంటి పత్రిక 8:1 హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అపొస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. ఏమంట, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభునందు ఉంటారో, ఇక్కడ నేను మాట మార్చి చెప్తా, ఎవరైతే యేసు క్రీస్తును కలిగి ఉంటారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానముతో ఏకీభవించి ఉంటారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటారో, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం చేత బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటారో, అలాంటి వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, ఎట్లనగా, అదే 8:2-3 ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. చూడండి, ఏ దేవుడు ఏ ధర్మశాస్త్రం ఇచ్చి, ఏ ధర్మశాస్త్రం అయితే మనిషిని కాపాడలేకపోయిందో, ఏ ధర్మశాస్త్రం అయితే శాపం నుంచి విడిపించలేకపోయిందో, ఏ ధర్మశాస్త్రం అయితే పాపాన్ని క్షమించలేకుండా పోయిందో, ఏ ధర్మశాస్త్రం అయితే మనిషిని
పరలోకానికి వెళ్ళకుండా నరకానికి పోయేటట్లుగా చేసిందో ఆ ధర్మశాస్త్రము చేయలేనిది మన కొరకు దేవుడే చేసినాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే యేసు క్రీస్తును కలిగి ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువులను కలిగి ఉండాల. మనము ఆత్మను, దేవుడిచ్చిన ఆత్మను మనము జీవింపజేయుటకు, ఆ యొక్క ఆత్మను కాపాడుకున్నటకు మనము ప్రయాసపడాలి. కానీ ఈ శరీరం కోసము మనము ప్రయాసపడకూడదు. ఈ శరీరాన్ని మనం ప్రేమించకూడదు. ఈ శరీరం పైన ఆశలు పెట్టుకోకూడదు. ఈ శరీరాన్ని మనము ఎక్కువ కోరుకోకూడదండి. మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నామా, లేకపోతే యవనంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నామా? శరీరం అదేనండి. అది శరీరం అనేది గతించిపోయేది, మన్నైనది మట్టిలోనే కలిసిపోతుంది. అయితే ఆత్మ తండ్రి యొద్దకు చేరుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కనుక నిర్జీవ క్రియలను విడిచి మనము దేవుని ఎదుట, దేవుని కలిగి ఆత్మ చేత నడిపించబడాలా. మనం మన ఆత్మను మనం సంపాదించుకోవాలా, మనం ఆత్మను కాపాడుకోవాలా, ఇంకా సంపాదించాలా, తినాలా, మెడలు కట్టాలా, మిద్దెలు కట్టాలా, వారిని మోసం చేసి, వీరిని మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, దౌర్జన్యం చేసి, అలాంటి జీవితం కాదండి మనం జీవించాల్సింది. అలాంటి జీవితం కాదు మనం జీవించాల్సింది. దేవుని బిడ్డలారా, మన ఆత్మకు సంబంధించినటువంటి జీవితం మనం జీవించాలండి. ఆత్మకు సంబంధించినటువంటి క్రియలు మనం కలిగి ఉండాలా. మనం యోహాను సువార్త, మొదటి యోహాను చూసినట్లయితే, మొదటి యోహాను 1:9 చూస్తే, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతుల నుండి ఎప్పుడు, ఎప్పుడండి? మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు అని మనము నమ్మి మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన మనమును క్షమిస్తాడండి. అప్పుడు మీ మీద ఉన్న సమస్త దుర్నీతి, దుర్నీతి అంటే పాపము కానీ, శాపము కానీ, అది దోషము కానీ, అతిక్రమము కానీ, అది ఏదైనా కానీ యేసయ్య ఏం చేస్తాడండి? తన రక్తముతో కడిగి మనమల్ను పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అందరం కూడా మోకరిద్దాం, అందరం కూడా మోకరిద్దాం. ఈ శాపములు అనేది ఏ రీతిగా మన మీద ఏలుబడి చేస్తాయో మనము అనేక విషయాల ద్వారా ఇప్పుడు మనము ధ్యానించుకున్నామండి. అనేక విషయాల ద్వారా ధ్యానించుకున్నాం. హవ్వ దేవుని మాటకు అవిధేయత చూపి తన కుటుంబం మీదికి శాపం తెచ్చుకునింది. సర్పం దేవుని బిడ్డలకు మోసమాటలు చెప్పి శాపం తెచ్చుకునింది. కయ్యూను తన తమ్ముని మీదటువంటి హేబెలు మీద అసూయపడి హత్య చేసి శాపం తెచ్చుకున్నాడు. దావీదు ఒక రాజుగా ఉండి, దేవుని కుమారుడుగా ఉండి, అభిషేకించబడినవాడుగా ఉండి, రక్షింపబడినవాడుగా ఉండి, దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా చూడకూడని పాపము చూడడం ద్వారా, మనసులో రాకూడని ఆలోచన రావడం ద్వారా 4 బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడమే కాకుండా కొన్ని సంవత్సరములు ఆ దుఃఖముతో, ఆ బాధతో వర్ణించలేనటువంటి, చెప్పసక్యము కానటువంటి ఆ యొక్క దిగులుతో సతమతమైపోయిపోయాడు దావీదు. ఈ రాత్రి వేళ మన జీవితాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మన తల్లిదండ్రులు కానీ, మన పూర్వీకులు 3-4 తరముల క్రితం
ఏ పాపం చేశారో మనం లేము కదా, మనకు తెలియదు. అయితే దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో తండ్రి, నా పూర్వీకులు 3-4 తరముల వరకు దోషం మా మీదకి వస్తుంది అని చెప్పే నీ గ్రంథంలో తెలియజేశావు కదా. ఇదిగో ఆ వారే ఏమైతే నీ పట్ల అతిక్రమం చేశారో, ఏ పాపమైతే చేశారో, ఏ యొక్క శాపము ద్వారా ఈ దినం వరకు మేము అనుభవిస్తున్నామో ప్రభువా, ఆ శాపాన్ని నీ శిలువ మీద ఈ యొక్క రాత్రి వేళ మేము కొట్టివేస్తున్నాము అని చెప్పి దేవుని నామంలో అడగాల. ఒకవేళ మన పాపములు, మనం చేసిన పాపముల వల్ల మన బిడ్డలు ఒకవేళ అనుభవిస్తున్నారేమో, వివాహాలు కాలేక, వారికి ఉద్యోగాలు రాక, వారి భవిష్యత్తులు, కుటుంబాలు సమాధానం లేకుండా మనం చేసిన పాపాల ద్వారా వాళ్ళలో, వారి గృహాలలో నెమ్మది లేకుండా బాధపడుతున్నారేమో, నీకు ఫోన్ చేసి అమ్మా నన్ను రోజు కొడుతున్నాడమ్మా, అమ్మా నీ అల్లుడు నన్ను పట్టించుకోవడం లేదమ్మా, అమ్మా నీ కుమార్తె నా మాట వినదు, తన ఇష్టానుసారంగా తిరుగుతుంది, ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తుందని, ఒకవేళ అలాంటి వార్తలు అలాంటి మాటలు వింటున్నట్లయితే ఇదంతా కూడా శాపము నీ మీద ఏలుబడి చేస్తుందని జ్ఞాపకం చేసుకో. కనుక ఈ యొక్క రాత్రి వేళ కళ్ళు మూసుకొని యేసయ్యని అడుగు, నువ్వు ఏ నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ శాపమైతే ఏలుబడి చేస్తుందో, ఏ సమస్య చేత అయితే బాధపడుతున్నావో, అది నీకు తెలిసిన శాపమా తెలియని శాపమా, ఏదైనా కానీ ఈ 2వ రోజు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శాపం నుంచి నిన్ను విడగొడుతున్నాడు. హల్లెలూయా. ఆ శాపం నుంచి నిన్ను విమోచిస్తున్నాడు. కనుక అడుగు, అడుగు ప్రతివానికి ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడగండి, అడగండి, అడగండి. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, నీకే. నోరు తెచ్చి చెప్పండి, చెప్పండి, చెప్పండి. మౌనంగా ఉండద్దండి, దయచేసి క్షమాపణ అడగండి. మీ పూర్వీకులు, మీ ముత్తాతలు చేసిన పాపం దగ్గర నుంచి మొదలుపెట్టండి. ఏమైనా మీ ప్రతి శాపం నుంచి ఈరోజు విడుదల పొందాలా? ప్రతి శాపం నుంచి, ప్రతి దోషముల నుంచి, ప్రతి అతిక్రమముల నుంచి ఈ రాత్రి వేళ ఇక్కడే దేవుని సన్నిధిలో నుంచి విడిపించబడి, విమోచించబడి తిరిగి నీ యొక్క గృహానికి నువ్వు వెళ్ళాలా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ బిడ్డల యొక్క కుటుంబాలలో నెమ్మది లేదేమో, నీ బిడ్డలకు ఉద్యోగం రాక, చదివి ఏం ప్రయోజకులుగా రాలేదేమో, వివాహాలు కాకుండా ఇంకా సమాధానం లేకుండా బ్రతుకుతున్నారేమో, అడుగు, నోరు తెరిచి సిగ్గుపడకుండా అడుగు. నీ ప్రక్కన వాళ్ళు వీరున్నారనేటువంటి అనుకోవద్దు. వారెవరు కూడా నీ యొక్క శాపం నుంచి విడిపించరు, యేసయ్య మాత్రమే. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసేనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. త్రియేక దేవుడైనా యెహోవాను నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదని నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయం పొంగి పొల్లెని. మేఘమదనములు
చేయలేని దీవెన వర్షము కురిపించినావే జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే త్రియేక దేవుడైన యెహోవాను. అదే రీతిగా అరీతిగా ఒప్పుకుందాం ఒప్పుకుందాం. ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి ఎవరైనా సరే దేవుని సన్నిధిలో గట్టిగా మీ స్వరాలిపి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీ దగ్గరికి మైకు తీసుకొని వస్తా. ఎవరైనా సరే గట్టిగా ప్రార్థన చేయండి. పాపములు దేవుడు నాతో మాట్లాడినాడు, ఈ యొక్క రాత్రి వేళ నాతో మాట్లాడినాడు, నా శాపం నుంచి నేను విడిపించబడుతున్నాను, నా ప్రతి పాపం నుంచి, నా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపం నుంచి విడిపించుటకు దేవుని నేను వేడుకుంటానని చెప్పి గట్టిగా ప్రార్థన చేయండి, చేయండి, చేయండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, కాన్ఫిడెన్స్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా నాయన, తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా, నాయన దైవజనులతోనైనా తండ్రి ప్రభా, వాక్యనదనైనా తండ్రి ప్రభా, ఎవరైతే నేను ఇక్కడ కూడి ఉందనైనా తండ్రి ప్రభా, నాతో సహానైనా తండ్రి ప్రభా, శాపముల గురించినైనా దైవజనులతో మీరు మాట్లాడినందుకునైనా తండ్రి ప్రభా, అయ్యా నాయన తండ్రి ప్రభా, మాలో ఉన్న నన్ను ఎటువంటినైనా తీసి తండ్రి ప్రభా, నీ ఆత్మాభిషేకంతో నింపండి తండ్రి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి ప్రభా. నాయన నీ ఉపాసప్రదంలో తండ్రి ప్రభా, రెండో దినాన్న తండ్రి ప్రభా, అయ్యగారికి అమ్మగారికి స్తోత్రాలు తండ్రి ప్రభా, అమ్మనైనా బిడ్డనైనా బలంగానైనా తండ్రి ప్రభా, మాకునైనా ప్రభా అనేది మా ఆత్మీయ ఆహారంనైనా దైవజనుల ద్వారా మాకు ఇచ్చినందుకయ్యా నీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన నీకే స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ఎవరైతేనైనా తండ్రి శాపాల ద్వారానైనా తండ్రి ప్రభా, నాయన నాయన ఆ కుటుంబాన్ని ఏలుతున్న ఏ శాపాన్ని కొట్టివేసాను తండ్రి ప్రభా, నీకే స్తోత్రం నా తండ్రి ప్రభా. నాయన 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 నీకే వందనాలు తండ్రి ప్రభా. దేవా నీకే స్తోత్రం తండ్రి ప్రభా. ఏషియా నాయన నీకే స్తుతి స్తోత్రం నాయన తండ్రి ప్రభా. నాయన నీకే వందనాలు తండ్రి ప్రభా. అయ్యా అయ్యగారితో మాట్లాడినందుకయ్యా నాయన మా ద్వారా మాకు మాకు నాయన శాపాల నుంచి నాయన తండ్రి ప్రభా మాకు విడుదల దయచేయి తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన నీకే స్తోత్రం తండ్రి ప్రభా. ఏషియా నాయన తండ్రి ప్రభా. నాయన మా శాపాలు క్షమించండి తండ్రి ప్రభా. ఏషియా శాపాలను కొట్టివేసే తండ్రి ప్రభా. నాయన నీకే స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ఉపాస దినంలో తండ్రి ప్రభా తండ్రి అవును తండ్రి ప్రభా. నాయన స్తోత్రం నా తండ్రి ప్రభా. అయ్యా నాయన నాయన నీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన ప్రతి ఒక్కరినైనా తండ్రి ప్రభా, ఏ బిడ్డలైతేనైనా తండ్రి ప్రభా, కుటుంబంలోనైనా తండ్రి వారి వారిని ఆదరించండి తండ్రి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా నీకు మహిమ కదార్థంగా తండ్రి ప్రభా. నాయన నాయన మీ మందు నీ పరిశుద్ధాత్మతే ప్రతి ఒక్కరిని తాకండి తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, ఏషియా నాయన తండ్రి ప్రభా, ఎవరైతే నిరాశతో ఉన్నారో తండ్రి ప్రభా, వారందరినీ ఆదరించండి తండ్రి ప్రభా. ఆదరణకర్తవు నీవే తండ్రి ప్రభా. అయ్యా నీకే స్తుతి స్తోత్రం తెలుపుతూ ఏసునాము నాతివినిగా బతులడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా హల్లెలూయా. మహాపరిశుద్ధుడొక తండ్రి, మహిమగల రాజా, మహా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీకే స్తుతి ఆరాధన ఘనత మహిమ ప్రభావంలో అర్పిస్తున్నాను ఆయన. అవును తండ్రి, ఇంతవరకు నా తండ్రి నీ దాసుని ద్వారా తండ్రి దేవ మాతో నా తండ్రి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు నాయన. తండ్రి దేవ అవును తండ్రి, మేము నా తండ్రి దేవ మా తల్లి గర్భములు పిండముగా ఏర్పడక మునిపే నా తండ్రి మేము నా తండ్రి పాపులము నాయన. తండ్రి దేవ సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడవు నీవు నాయన. మా మనవులను మా తలంపులను తండ్రి సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు తండ్రి దేవ యేసయ్య, మమ్మల్ని క్షమించయ్యా తండ్రి. నీకు విరుద్ధంగా తండ్రి చేసినటువంటి ప్రతి తప్పిదమును నాయన క్షమించయ్యా తండ్రి దేవ యేసయ్య. మా పూర్వీకులు తండ్రి చేసిన పాపమును నా తండ్రి మమ్మల్ని ఏలుబడి చేస్తుండగా తండ్రి దేవ తండ్రి తండ్రి నీవే తండ్రి క్షమించయ్యా
తండ్రీ దేవ నీవు తండ్రి జీవ గ్రంథములో రాసి ఉన్నావు నాయన. పూర్వీకులు చేసిన పాపమున తండ్రి బిడ్డల తండ్రి మూడు తరాలు తండ్రి మీ ఒళ్ళో వేస్తానన్నావు. అవును ప్రభువా, తండ్రీ దేవ మమ్మల్ని క్షమించు. అటువంటి పాప శాపానికి తండ్రి మేము గురి కాకుండా నా తండ్రి దేవ ఏసయ్య తండ్రీ దేవ మమ్మల్ని క్షమించి తండ్రి నీ సత్యమైన జీవమైన మార్గంలో తండ్రి మమ్మల్ని నడిపించయ్యా. తండ్రి పాలు తేనెలు ప్రవహించు తండ్రీ దేవ. ఆ దేశంలో తండ్రి వా ఇస్రాయల్ను నడిపించినట్లు తండ్రి మమ్మల్ని కూడా నా ప్రభువ నీ సత్యమైన జీవమైన మార్గంలో తండ్రి మమ్మల్ని నడిపించయ్యా. దేవా నీవే సహాయం చేయినాయన. తండ్రి దేవా సాతానుడు నా తండ్రి దేవా మా కుటుంబాలను నా తండ్రి ఇబ్బంది పెడుతున్నాడు నాయన. కనుక నా ప్రభువ మా కుటుంబాల అన్నింటినీ నాయన నీవే పరిపాలించమని అడుగుతున్నా నా తండ్రి. కుటుంబాలను తండ్రి ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి అంధకార శక్తులను చీకటి శక్తులను సాతాను శక్తులను దుష్ట శక్తులను యేసు నామములో బంధించమని అడుగుతున్నా నాయన. దేవా నీవే కృప చూపు నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నాయన నీవే పేరు పేరున నాయన దీవించయ్య. వారి కుటుంబాల్లో నా తండ్రి శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహించయ్య. వారి కుటుంబాల్లో తండ్రి దేవ ఏసయ్య నీ తండ్రి నీ దర్శనము తండ్రి అనుగ్రహించయ్యా. నీవే తండ్రి నీ బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి ఆశీర్వడైన తండ్రి. నీ బిడ్డల తండ్రి గృహము చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచె దూతల కంచెవేయిన ఆయన తండ్రి. ఎటువంటి సాతాను నా తండ్రి శోధించకుండా నా ప్రభువ తండ్రి మమ్మల్ని అందరినీ నాయన నీ రెక్కల చాటిన భద్రపరచుకో. రక్షకుడా విమోచకుడా కాపరి యజమానుడా మా ఏలినవాడా తండ్రి దేవ మాకు నా తండ్రి నీవు గొప్ప కాపరిగా ప్రధాన కాపరిగా నీవు మాకుండి నా తండ్రి దేవ మమ్మల్ని అందరినీ నడిపించయ్యా తండ్రి దేవ. మేము నా తండ్రి దేవ ఈ లోకములో తండ్రి నీ మార్గం నుంచి తప్పిపోకుండా నా తండ్రి దేవ నీ మార్గములో తండ్రి దేవ తండ్రి నడుచుటకు జీవించుటకు నీ ఆజ్ఞలను తండ్రి మీరకుండా నా తండ్రి దేవ తండ్రి మేము తండ్రి నీ ఆజ్ఞలను తండ్రి అనుసరించే విధంగా నీవే కృప చూపయ్యా. తండ్రి సహాయం చేయను ఆయన, తండ్రి సహాయం చేయను ఆయన. మరొకసారి అడుగుతున్నాను ఆయన తండ్రి దేవ, తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన ప్రతి శాపాన్ని ఆయన తొలగించయ్యా. మేము నా తండ్రి కొన్ని తెలియక చేసినటువంటి పాపలను ఆయన క్షమించయ్యా. క్షమించు తండ్రి మా కోసము నా తండ్రి దేవా. మేము ఈ లోకంలో ఈ పాపంతో శాపంతో నశించిపోకూడదని తండ్రి మా కోసము నా తండ్రి అలానాడు ఆ సిలువలో తండ్రి బలి అయినావు నాయన. మమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చాలని ఒక తపన ఆశతో నా తండ్రి దేవ ఈ లోకంలో ఏ ప్రాణి నశించకూడదని నా ప్రభు తండ్రి దేవ మా పాపాన్ని నాయన తండ్రి నీవు భరించినావు నాయన. క్షమించయ్యా అయ్యా, క్షమించు తండ్రి దేవా, క్షమించయ్యా తండ్రి. కనికరించు కనికరించు మమ్మల్ని అందరినీ నాయన దేవా. నీ రెక్కల చాటున భద్రపరచుకొని కాచి కాపాడదు అని తండ్రి ముందున్న సమయాన్ని నీకు అప్పచెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువ, నీ యొక్క మహిమగల నామానికి, పరిశుద్ధమైన నామానికి, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామానికి వందనములు స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఈ యొక్క రాత్రి వేళ ప్రభువ నాయన మా వ్యక్తిగత జీవితాలలో మా కుటుంబాలలో ప్రభువ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువ నాయన ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి శాపము నుంచి, ప్రతి పాపము నుంచి, ప్రతి దోషము నుంచి, ప్రతి అతిక్రమము నుంచి ప్రభువ నాయన విడుదల కలిగించుటకు ప్రభువ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువ, మా కుటుంబాలలో సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేక నాయన, సంతృప్తి లేక, ఎల్లప్పుడూ కన్నీటితోనూ, దుఃఖముతోనూ, బాధతోనూ ప్రభువా నాయన మా కుటుంబాలలో ఈ శాపములు ఏలుబడి చేస్తుండగా ప్రభువా తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి మా మీద ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి శాపమును తండ్రి నీ నామములు క్షమించి కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. యేసునామములు కొట్టివేయండి నాయన. ఇంకెన్నటికీ నీ ప్రభువా నాయన ఏ శాపము ఏ పాపము మా మీద ఏలుబడి లేకుండా మమ్మల్ని మా కుటుంబాలను దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. ఎల్లప్పుడూ ప్రభువా నాయన నీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడమని
యేసయ్యా నీ పాదాలు పట్టి అడుగుచున్నాం ప్రభువా. ఎందరైతే ప్రభువా వారి పాపాలను వారి శాపాలను నాయన తీసివేయమని నీ సన్నిధిలో వేడుకున్నారో నాయన, వారందరి జీవితాల్లో నీ యొక్క వెలుగును పునరుత్థాన శక్తిని నింపండి ప్రభువా. ఒక గొప్ప కార్యములు ప్రభువా ఈ ఉపవాస ప్రార్థన దినాలలో ఎవరైతే విశ్వాసముతో నమ్మకముతో ప్రభువా నీ యందు నిరీక్షణ గలవారై నిజముగా నిన్ను ప్రార్థించారో వారి జీవితంలో మీ కార్యాలు జరిగించి వారిని పవిత్రులుగా చేసి ప్రభువా నీ నామాన్ని మహిమపరుచుకోమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్ర. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు